రెండు తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? నేను చాలా సార్లు రాయదుర్గం వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. అవునా కాదా? అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. నువ్వు లండన్ లో ఉన్నా ఇక్కడ విధ్వంసం మాత్రం మానలేదు. నువ్వు నీ పుట్టుకే తప్పుడ పుట్టుక, నీ బుద్ధే ఒక్కర బుద్ధి. ప్రజలు నానా హింసలు పెట్టావు. ఈరోజు చెప్తున్నా ఈ రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం. సిద్ధమా మీరు? ఏం తమ్ముళ్ళు అందరూ రెడీగా ఉన్నారా లేదా? ఇది నా కోసరం కాదు, నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, మా యువత కోసం, నా రైతు కోసం, నా ఆడబిడ్డల కోసం, నా కూలీల కోసం, నా కష్టజీవుల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఒక విషయం ఆడబిడ్డలు చెప్పండి, 4.5 సంవత్సరాలైంది, రేపు వెళ్ళుండో ఇంటికి పోతాడు, పని అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నాడు, మీకు ముందే తెలుసుంటే ఓటేసేవాళ్ళు కాదు, కానీ ముద్దులకు మురిసిపోయాం. తల మీద చేయి పెడితే కరిగిపోయాం. ఒక ఛాన్స్ అంటే మోసపోయాం. మళ్ళీ మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి జీవితాలైనా బాగున్నాయా? మీ అందరికీ బాగుంటే నేను రాను కూడా రాను మీటింగులకి. నాకు రాజకీయం కూడా అవసరంలా. నా రికార్డ్ ఎవ్వరు కూడా మళ్ళా బ్రేక్ చేయలేరు, మీకు తెలుసు ఆ విషయం. సమైక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నేను, అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తిని, నవ్య ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిని, ఇప్పుడు కూడా నేను అపోజిషన్ లీడర్గా ఉన్నా. తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చూస్తున్నారు పేపర్లో, టీవీల్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఈ రాయదుర్గంలోనే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక ఉన్మాదుల పాలన, ఒక శాడిస్ట్ పాలన, ఒక సైకో పాలన. 45 ఏళ్ళుగా నేను ఎప్పుడు కూడా ఎవరిని చూడలా ఇలాంటి వ్యక్తిని. ఎందుకో అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ అనంతపూర్ జిల్లా ఉంది, ఈ రాయదుర్గం ఉంది. రాయదుర్గం తక్కువ వర్షపాతం పడే ప్రాంతం, నీళ్ళిస్తే బంగారు పండించే రైతాంగం. ఇప్పుడే ఒక ఏరుశనగ రైతు దగ్గరికి వెళ్ళాను, దారిలో వస్తూ వస్తూ వేరుశనగ తీసి చూశాను. 60 రోజులైంది, ఇప్పటికి కూడా పూత కూడా లేదు, పూత కూడా రాలిపోయింది, వేర్లు దిగలేదు. 100 రోజుల్లో వేరుశనగ పంట రావాలా లేదా? వేరుశనగ పంట వస్తుందా? ఈరోజు ఒక్కసారి రైతాంగం గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరుశనగ పంట ఫెయిల్ అవుతుందంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే పంట బీమా కింద వేరుశనగ పంటకు కూడా బీమా పథకం తీసుకొచ్చిన పార్టీ, వాతావరణ బీమాను తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి అధికారులు నాకు చెప్పారు,
సార్ ఇక్కడ బీమా వస్తుంది, వీళ్ళకి ఇన్పుట్స్ అవసరాలంటే రైతాంగం అడిగారు సార్, నష్టపోయావంటే అనంతపూర్కి ఎంత చేసినా తక్కువే అవుతుంది, రెండు ఇద్దామని ఇన్పుట్ సబ్సిడీ బీమా మీకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగేళ్ళయింది ఒక్క పైసా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా మీకు? ఏదో సామెత ఉంది, కొండ నాలుగు మందేస్తే ఉండే నాలుగు పోయిందని. వస్తానే ఏమన్నాడంటే నేనే కడతా ఇన్పుట్ సబ్సిడీ అన్నాడు. అంత మునుపు మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతు కేంద్ర ప్రభుత్వం కలిసి కడితే తప్పకుండా వాళ్ళకి ఆ డబ్బులు వచ్చేది, దాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా మళ్ళా పంట బీమా పథకాన్ని పాత పద్ధతి తీసుకొస్తాను, రైతాంగానికి న్యాయం చేస్తారని హామీ ఇస్తున్నా. తమిళ్ళు మీరు ఒకసారి రాయలసీమ, ఇప్పుడే చెప్పాడు రాయలేలిన సీమ రాయలసీమ, ఒకప్పుడు రత్నాల సీమ, ఈరోజు రాళ్ల సీమ. ఎడారిగా మారిపోతుందనుకుంటే నేను ఆలోచించే భగీరథ ప్రయత్నం, గోదావరి నీళ్లు రాయలసీమకు తేవాలని నా ప్రయత్నం. అందుకే మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో మొత్తం రాష్ట్రం అంతా 69,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టా, రాయలసీమలో 22,166 కోట్లు ఖర్చు పెట్టా. సైకో జగన్ ఉన్నాడు, ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా. ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు, ఒక్క అనంతపూర్కి 4,200 కోట్లనే ఖర్చు పెడితే రాయలసీమకు 200 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ ఉంది మీరు ఒకసారి చూస్తే, ఏవైతే జీడిపల్లె నుంచి బైరివాణి తిప్ప ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టా కృష్ణా జలాలు తేవాలని 972 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ తయారు చేశా, 18 కిలోమీటర్లు కాలువలు దువ్వా. ఈ దుర్మార్గులు వచ్చారు, దాన్ని పెండింగ్ పెట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు సిగ్గు లేని ముఖ్యమంత్రి ఈ పని నేను పూర్తి చేస్తానని, చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళకు ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క జీడిపల్లి పేరూరు నేనే ప్రారంభించా, గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్స్ తెచ్చింది నేనే తీసుకొచ్చా, చూశారు కదా. ఆ ప్రాంతానికి పోతే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎట్టుంటుందో, ఇక్కడికి పోతే ఏదైతే కియా మోటార్స్ హృదయమారిగా ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇదే కాదు మారాల చెర్లోపల్లి, అదే మారిగా మడకశిర బ్రాంచ్ కెనాలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ మోడర్నైజేషన్ ఇవన్నీ చేశాం. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కానీ అధికారం ఉండుంటే అనంతపూర్ జిల్లా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాడిని, వర్షాలు పడకపోయినా పంటలు పండించేవాడు.